So it is already placements are told that it's not placement. It's first, it's a try for enlightening you and educating you in certain weak areas that were identified by the Gurukul. So, ee Gurukul anedi motta modataga vidyarthulanu identify chesi into vaalla weaker parts ekkada unnaru select chesukoni meekandarki 90 days ammayalaku verga appayalaku verga free coaching ivadam jarugutundi. So, the life skills, interview skills, basic computers, basic spoken English, analytical skills, that is which are highly needed for the job purpose. Ye job ku vellina evaithe avasaram untayo atuvanti vaadilo meeku 90 days coaching ivadam jarugutundi. Tarvata ee oka certificate, aa tarvata job opportunity kalpistam. So mimmalnu first train up chestam, train up chesi తర్వాత మీకు జాబ్ ఆపర్చునిటీ కల్పించడము జరుగుతుంది. తర్వాత దిస్ ఈజ్ ఈ గురుకుల్ ఈజ్ ఫౌండెడ్ బై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళు చేస్తుండే ప్రోగ్రామ్లో ఇది ఒక పార్ట్ అన్నమాట. వాళ్ళు చాలా సెవెరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అందులో ఇది ఒక పార్ట్. సో ఈ పార్ట్లో ఫస్ట్ స్టెప్ వచ్చి ట్రైనింగ్ ద స్టూడెంట్స్ ఇన్ ఆల్ ఏరియాస్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ జాబ్స్. తర్వాత సెకండ్ థింగ్ వచ్చి మీకు ప్లేస్మెంట్, ప్లేస్మెంట్ కల్పించి ప్లేస్మెంట్ కల్పించి అక్కడికి ఆపనండి. ఇది లైఫ్ సపోర్టింగ్ ప్రోగ్రామ్ అని చెప్పారు. లైఫ్ సపోర్టింగ్ ప్రోగ్రామ్ అంటే సపోజ్ మీరు ఫర్దర్గా ఆ జాబ్లో మీకు గ్రోత్ లేదు, ఇంకేదైనా చేయాలనుకున్నారు, దానికి కూడా ఆ కంపెనీ మీకు మీరు పనిచేసినంత కాలము మీకు ప్రోత్సాహకాలు ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ. సో ఎలా సార్ అంటే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పారు. సో ఇప్పుడు ఒక అతను ఎయిత్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు పాస్ అండ్ ఫెయిల్ అని చెప్పారు అందరికీ. సో కాబట్టి సపోజ్ ఎ పర్సన్ ఈజ్ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించి డ్రైవింగ్ నేర్పిస్తారండి. ఒక రెండేళ్ళు డ్రైవర్గా పనిచేసించాడు అన్నారు. తర్వాత డ్రైవర్గా పనిచేసిన తర్వాత హీఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్ ఇన్కమ్, హీ వాంట్స్ టు ఓన్ ఏ కార్, ఓన్ కార్ కావాలనుకుంటాడు. అప్పుడు మన ఈ గురుకుల సంస్థ వాళ్ళు ఆ కారు కావాల్సిన లోన్ ఫెసిలిటీస్ ఆ అబ్బాయికి కల్పిస్తారన్నమాట. లోన్ ఫెసిలిటీస్ కల్పించి ముందుకు తీసుకెళ్తారు. సో అలాగే మీరు ఏదైనా కంప్యూటర్ ఆపరేటర్గా బీపీఓ చేస్తారు. చేరిన తర్వాత ఒక రెండేళ్ల తర్వాత మీకు జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు, జాబ్ గ్రోత్ లేదనుకుంటారు, మీరు మళ్ళీ వీళ్ళని అప్రోచ్ అయితే మళ్ళీ వాళ్ళు మీకు ఫర్దర్ ట్రైన్అప్ చేసి ఇక్కడ మంచి జాబ్లో ఫెసిలిటీస్ కల్పించడానికి అవకాశాన్ని కల్పించడము జరుగుతుంది. సో అది ఈ గురుకుల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో కాబట్టి మన శివశంకర్ గారు మీకు దీని మీద బ్రీఫ్ చేసి తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్ ప్రకారం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ టోటల్గా ఇట్స్ నాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ నాట్ ప్లేస్మెంట్, ఫస్ట్ ఇట్ ఈస్ ట్రైనింగ్, సెలెక్టింగ్ ద క్యాండిడేట్స్ అండ్ గివింగ్ ట్రైనింగ్ ఫర్ 90 డేస్. 90 డేస్కు మీరు ఏమీ ఖర్చు పెట్టిన అవసరం లేదు, వాళ్ళే ప్రీ లాడ్జింగ్ ప్రీ బోర్డింగ్ ఇచ్చి మీకు ట్రైన్అప్ చేస్తారు. తర్వాత ఆఫ్టర్ 90 డేస్ యూ విల్ బి ప్లేస్డ్ అన్నమాట ఇన్ ఎ సూటబుల్ పొజిషన్. ఓకే, అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా విద్యార్థులందరూ మన దగ్గర ఉన్న వాళ్ళందరూ పదే పదే చెప్తున్నాం, ఫైనల్ ఇయర్ అయ్యే లోపల అందరూ జాబ్ సర్టిఫికేట్తో బయటకు వెళ్ళాలి అనేది మన కరస్పాండెంట్ గారి కోరిక. సో దాని ప్రకారము మనం అనేక డ్రైవ్స్ నిర్వహించడము జరుగుతోంది. ఇది వల్ల ఇంకా డ్రైవ్స్ ఎప్పుడూ జరగలేదు. రీసెంట్గా మళ్ళా ఒక నైన్టీన్ హెచ్జిఎస్ ఉంటుంది, తర్వాత 25 దివీస్ ల్యాబొరేటరీస్ ఫర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఫీల్డ్కు పనికి వచ్చేటట్టు మనము ఒక ప్రోగ్రామ్ నిర్వహించడము జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎలాగో మైండ్ ఎంకామ్ బీకామ్ విద్యార్థులను బట్టి ఇంకోటండి, మీరు తొందరగా కంప్లీట్ చేసుకుంటే మనకు 37 ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న సిఏ ఒక అతను వస్తున్నాడు, ఎంఆర్ నాయుడు అనే పెద్ద మనకు వస్తున్నాడు. ఆయన కాస్ట్ అకౌంట్స్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ పైన మీకు ఒక అవగాహన సదస్సు కల్పించి దానికి కోచింగ్ ఇవ్వడం కూడా మనకు కోచింగ్ ఇస్తారు కామర్స్ విద్యార్థులు. అది కూడా మధ్యాహ్నము 2:00 ఉందన్నమాట. కాబట్టి మీరు ఇక్కడ కంప్లీట్ చేసుకొని కామర్స్ విద్యార్థులు 2:00 దానికి కూడా హాజరు కావాల్సి ఉంటుంది.
okay, for giving this opportunity. Once again, I am saying thanks to the management. Thank you.